హలో, యా వాట్? ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో, ఆగండి, మీరు మెడికల్ స్టూడెంట్ కదా, ఒక హెల్ప్ చేయండి, ఎమర్జెన్సీ ప్లీజ్. వాట్? ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు, ఒకసారి నాతో రండి. ఏమండి, ఏంటండి ఇది? సొంత పగ ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడటం ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ హిపోక్రటిక్ కోసం చెప్తారు కదా, ఎలాగో డాక్టర్ అయ్యాక ఓ 10 మంది చంపుతారు. సారీ, నిజం చెప్పారు, రండి ప్లీజ్. పెళ్లిలో దూరి నాన్న రభస చేశారు, నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేశారు. నీ వల్ల మా నాన్న బీపీ టాబ్లెట్స్ ని బఠానీలా మింగుతున్నారు. నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, అన్బిలీవబుల్. అంటే నిఖిల్ ఏడి? టాక్సీ దేవడానికి వెళ్ళాడయ్యా, అంబులెన్స్ ఫోన్ చేసి 2 గంటలైంది, ఇంతవరకు రాలేదు, పిజ్జా కూడా 6 గంటలో వచ్చేస్తుంది. ఏం ఊరయ్యా ఇది? ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా. గుర్తుందరా నీకు, మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా? ఫ్లైట్ దొరకలేదు అందుకని. చెట్టకారంగా ఉందా? ఎక్కడరా మా నాన్న? వెళ్ళి డాక్టర్ గారు. ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా, కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి. మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు. గివ్ మీ అ కాల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ పాణి. ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్తారా? సరే, ఇక మీరు బయలుదేరండి, రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా. ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా, కానీ నాన్న ఒక్కరే. పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం, ఏం కంగారు లేదు. సారీ పాడి, నేను చాలా భయపడిపోయాను రా. ఏం కాదు, మళ్ళీ సారీ, మళ్ళీ సారీ. వెళ్ళి వెళ్ళి మీ నాన్న చూడు. ఓరా కేక, స్కూటీ కాదు ఇది, ఓ ప్రాణాన్ని కాపాడేసింది. దీని రేట్ ఎంతో? చట్నీ ఉంటే దీని మీద వేయి, చెప్తాను. బై ది వే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ ఆగస్ట్ 15 కాదే? నీకు ఇది ఆగస్ట్ 15. ఇక్కడ నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా, ఏ గాడిద నిన్నేమీ అడగలేడు. పాతకాలం వాచ్ అని ఎవడ ఎగతాలు చేయడు. టేక్ కేర్, బాయ్. హే, అది మా అమ్మ వాచ్ అని నీకెలా తెలుసు? అదే, మీ అక్క పెళ్లిలో టాప్ టు బాటమ్ ట్రెండీగా డ్రెస్ అయ్యావు, వాచ్ మాత్రం పాతది పెట్టుకున్నావు. ఐ జస్ట్ గెస్డ్ ఇట్. ఆ రోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా. మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా. అవును, ఎలా చెప్తున్నావు? మీ నాన్న ఫేస్ చూసాం కదా. రిమెంబర్, లైఫ్ ఇస్ ఎ రేస్, రన్ రన్, పీటిక పడకెత్తండి, లేదంటే వెనకాల వాడు తొక్కేసి ముందరకెళ్ళిపోతాడు. హే, లేవండి లేవండి, గెట్ అప్. ఏంది ఓస్ మాస్టర్ అవుటా? అయ్యో అయ్యో, బెటకరవా. 9 గంటకి ఎగ్జామ్, 8 గంటన అయింది, వెళ్ళండి. అదేంట్రియా, ఈ పరిస్థితులు ఎలా వదిలేసి వెళ్తాం? ఓవర్ గా సీన్ చేయొద్దు, నేనున్నాను, డాక్టర్లు అందరున్నారు, 3 గంటల్లో ఏమి కాదు. స్కూటీ తీసుకెళ్ళండి, కమ్ ఆన్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇలా సడన్ గా మంచిదానం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా? కొంచెం స్లోగా స్టడీగా. మిగతా అది ఎగ్జామ్ పేపర్లు రాయి, టైం అయింది. టైం వర్కౌట్ అయినట్టుంది బాగా. గో పోరారే. తువే
మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్లతో డీల్ మాట్లాడుతున్నారు. నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను. నాకు డిస్టింక్షన్ ఏమని అడగడం లేదు, పాస్ చేస్తే చాలు. లాస్ట్ నుంచి చూడరా, నీ పేరుందిరా లాస్ట్ లో. నీ పేరు సెకండ్ లాస్ట్. పాణి లేదురా, చాలా బెంగ వచ్చేసింది. మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు, ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది. ఈ సైలెన్సర్ కడ ఏడిపోయింట్రా, సెకండ్ ర్యాంక్ వచ్చిందని. ఇది మరి ఓరగలేదు. అయితే ఫస్ట్ ఎవర్రా? పంచబట్ల సారంగపాణి. ఆ రోజే ఒక విషయం అర్థమైంది, ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం, అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం. మేమే కాదు, నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరు ఉన్నారు. పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ అమల్ థర్డ్ రో కోసి సార్, ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా? ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమా? సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్, క్యాస్ట్ ప్రాబ్లం లాగా. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా, లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా. నాట్ నైస్ సార్. మరి ఎలా ఉండాలంటావు? సార్ ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాల్సింది. ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నిలబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి? సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఎయిడ్స్ అని తెలిసింది. రాలేదు సార్, జస్ట్ అనుకుందాం. డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డులో పెడతారా? యు సీ సార్, బేసిక్లీ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కటి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, ఐ యామ్ సో సారీ, నువ్వు డమాలని చెప్పబట్టావా? సార్ యు ఆర్ స్ప్రేయింగ్ సార్. లేదు సార్, నేనేమంటున్నానంటే చెప్పండి సార్, ర్యాంక్స్ సెపరేట్ చేస్తున్నాయి, సెపరేషన్. ఇప్పుడు చూడండి సార్, నేను ఫస్ట్ వచ్చాను, మీ పక్కన కూర్చున్నాను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు, అందుకని ఎక్కడో మూల కూర్చోపెట్టా సార్. పాపం కదా సార్, అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే. ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్లో కూడా ఉండరు. పాస్ అవ్వడం కష్టం, ఏ కంపెనీలో ఉద్యోగం రావడమూ కష్టం. జాబ్ దొరుకుతుంది సార్, మెషిన్ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్, వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్. దానికి నేను గ్యారంటీ సార్. యూ గ్యారంటీ? యూ గ్యారంటీ? బెట్ సార్, బెట్. గోవిందో సార్, ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీ సార్. అలాగే సార్. హ్యాపీ? స్మైల్ ప్లీజ్. హ్యాపీ సార్. నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం మెంగుతూనే ఉన్నావా? ఐ డిడ్ంట్ డు ఇట్. నీ డ్రైనేజ్ కంప మాకు తెలీదా? రే వెంకట్, పోసిమో సెకండ్ ఆఫ్ షేకింగ్ రా, నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను. ముందుగా వేస్ట్ గా, ఇదిగో శ్రీనుగడ కోట్ షూట్ ఉంది కదా, వేసుకో. వదిలేరా, నువ్వు డ్రాయర్ తో వెళ్ళిన పని నేను గుర్తుపడతాడులే. ఏ మంకిగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకొని ఉంటే సెటర్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా? పూర్ మ్యాన్ చదువుకోలేదంటే బలాత్కారం చేస్తావా? అన్న ఒక నిమిషం మీకు మాట్లాడడం వచ్చుగా. వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. కళ్ళొచ్చుకో.
రెసీన్గా ఇదిగో నీకు డ్యాన్స్ ఉంది చూడను. థ్యాంక్ యూ. నీకు ఎక్కడ దొరికింది? నీ పాకెట్ లో ఉంది. హే హౌ డేర్ యు, దట్స్ మై ప్యాంట్. ఇది నాది ఏంటా? అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది. షట్ అప్, ఐ వాంట్ మై ప్యాంట్. ఐ వాంట్ దిస్. చూస్తా మన ప్యాంట్ కడుతారా? ఒకడ రే స్మార్ట్ కమ. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి? పాణి ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నా. చాలా బాధగా ఉంది పాణి. పాణి? ఎస్. సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగ పాణి. అవును, నేనే పంచబట్ల సారంగ పాణి. పాణి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడురా బాబు. పాణి సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది, ఇటు వేరే. అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాలు జరిగిందో తెలియట్లేదు. ఒరేయ్, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది. అదేగా డేజావు. అలాగే జమాయి అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా, చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికి జమాయివు. నీ పచ్చి పులుసుల భజన ఆపరా, పాణి ఊటీలో ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పాణి గారు దొరికాడు. వీడు పాణియే? పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు. నాన్న, నన్ను క్షమించండి నాన్న, మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్లరా, కాశీకి తీసుకెళ్లరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేసారు నాన్న. ఐఎమ్ సారీ నాన్న, నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు. అదేంటి పాణి అలా అనేసావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యువర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు. మిమ్మల్ని బొక్కలతో ఉంచమంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా? నకిలీ డిగ్రీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ. మిమ్మల్ని చంపి పాతేసిన అడిగే తిక్కుంటదు. మరి ఎదుగు ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా, మీవి కూడా కలిపి కలపనా? చెప్పరా నువ్వెవరు? నేను పంచబట్ల సారంగ పాణి. ఒట్టేసి చెప్తున్నాను మా నాన్న ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పదా కనీసం? నేను పాడి వాడు పప్పు. పప్పు? పప్పు అని పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాణ్ణి ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయాన్ చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువు అంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు, నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడు. ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడినే రాయమనేవాడు. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు
మా టీచర్ 6వ క్లాస్ కూరడం 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు, కానీ నా వెనకాల తేలిముద్రగడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి, వీడి ఇంజనీర్ అవ్వాలి, పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? What the hell is going on? Who is he? Quick gun, Murugan. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ, సబ్టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దక్షిణగిరి. దక్షిణగిరికా? దేనికి? పాణి కోసం. దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు? తెలీదురా, ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు. స్కూలా? పాణి స్కూల్ టీచరా? అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా. నేను ఆర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్, ఆడ స్కూల్ టీచర్. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, మియావ్, డి ఫర్ డాంకీ, ఎఫ్ ఫర్ ఫార్ట్. పోరా, నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా, ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్, హెచ్ ఫర్ హెల్ప్, ఎం ఫర్ మీ. ఛాన్సే లేదు. ఇన్నాడు వాడంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు గౌరవం పెరిగింది. మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము. డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే పిల్లనిస్తాను, ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ వాడు వీటి కోసం రాలేదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు. తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు, ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు. చంద్రుడి మీద ఫస్ట్ టైం కారు పెట్టింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. ఆబ్వియస్, ఇట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, వి ఆల్ నో ఇట్. సెకండ్ టైం కారు పెట్టింది ఎవరు? అది కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. మరి వంటికాలతో నడలేడు కదా. సెకండ్ టైం కాలు పెట్టిన మనిషి మనిషి ఎవరు? డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవరిని ఈ లోకం గుర్తుపెట్టుకోదు. 2 నెలలకు ముందు 25 కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు. దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది. దిస్ ఇస్ యువర్ లాస్ట్ లాప్ మై ఫ్రెండ్స్, పుట్ ద పెడల్ టు ద మెటల్, యాక్సిలరేట్ అబౌ, గో దట్ అండ్ మేక్ హిస్టరీ. ఎనీ క్వశ్చన్? ఎస్ సార్. ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్లో డుమ్కి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకో? ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, ఎవ్రీబడి గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. గడిచిన 4 ఏళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు. లాస్ట్ రావడం. ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్ లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా. అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్, పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబ్కి ఏ ప్రాబ్లం రాదు, ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా. ఐ గ్యారంటీ ఇట్. ఈ ఘటనా ఘటన సమర్థులిద్దరి పేర్లు
సువర్ణాక్షరాలతో లిఖించబడాలి. బైనిక్యులేటర్ త్రివెంకట రినేష్, ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్.